పాలిటెక్నిక్ ఎంసెట్ పోటీ పరీక్షలకు గత 15 సంవత్సరములుగా ఉచిత శిక్షణ ఇస్తూ ఎంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించిన చీరాలకు చెందిన తమ వీసో సంస్థ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వబోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ కమిషన్ సభ్యుడు ఆ సంస్థ అధ్యక్షుడు అవ్వారు ముస్లియ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన చీరాలలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సౌజన్యంతో చీరాలకు చెందిన ఎన్ఎన్సీ అకాడమీ సహకారంతో బుధవారం నుండి 45 రోజుల పాటు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. అనుభవజ్ఞులైన వారు ఇక్కడ శిక్షణ ఇస్తారన్నారు. స్టడీ మెటీరియల్ కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. ముస్లిం, క్రిస్టియన్, ఇతర మైనార్టీ అభ్యర్థులే కాకుండా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీయేతరులకు కూడా తమ సంస్థ ఉచిత కోచింగ్ ఇస్తుందని ఆయన చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏ ప్రాంతం వారైనా సరే ఇక్కడ ఫ్రీ కోచింగ్ పొందవచ్చునన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్, కుల ధృవీకరణ, ఆదాయం, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, 2 పాస్పోర్ట్ ఫోటోలతో చిరాల తెల్లగాంధీ బొమ్మ సెంటర్లోని వీసో సంస్థ కార్యాలయంలో వెంటనే సంప్రదించాలని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అవ్వారు ముస్లియ కోరారు. ఎన్ఎన్సీ అకాడమీ అధినేత ఎర్రాకుల శ్రీనివాసరావు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నుంచి ఒక ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ 2007 సంవత్సరం నుంచి నిర్వహిస్తూ ఇప్పటికి 16 సంవత్సరాలు కంప్లీట్ చేసి అనేక విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నడిపి ఎంతో చీరాల ప్రాంతమే కాదు బయట కూడా బడుగు బలహీన వర్గాల వారు, ముస్లిం మైనారిటీలు, లేదు అల్పసంఖ్యాక వర్గాల వారు, లేదు ఇతర కులాల్లో కూడా ఉన్నటువంటి పేదలందరూ కూడా సహాయం చేసి ఎంతో విద్యార్థులు చేసి ఉద్యోగాలు ఇప్పించడం చదువు చెప్పడం జరిగింది. అలాంటి 16 సంవత్సరాలు పూర్తయి ఇప్పటికి 3000 మందిని నేను చక్కగా చదివించి ఒక టెక్నికల్ కోర్స్ అయినటువంటి ఇంజనీరింగ్ సబ్జెక్టులో చేర్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగంలోగా తీసుకురాగలిగారు. ఎంతోమంది పేదలు ప్రయోజనగలిగారు. ఈ సంవత్సరం నేను మళ్ళా నెక్స్ట్ ఇయర్ 2023 వచ్చిన తర్వాత మొదలు పెట్టాల్సినటువంటి కార్యక్రమంలో నేను మళ్ళా ముందుగానే దాదాపు 40 స్కూల్స్, 10 కాలేజీస్కి వెళ్ళి జూనియర్ ఇంటర్ వాళ్ళని అలానే 10th స్టార్ట్ చదివినటువంటి వాళ్ళని నేను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చి నేను పేద విద్యార్థులు అందరినీ కూడా ముందుగానే ఈ జిల్లాలో దాదాపు 40 స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ లాట్నెస్ట్ ఆఫ్టర్ 10th అండ్ ఇంటర్మీడియట్ అనే సబ్జెక్టు మీద వాళ్ళకి సలహా ఇచ్చి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరూ కోచింగ్ ఇవ్వడం ద్వారా, హాస్టల్ ఇవ్వడం ద్వారా, భోజనం పెట్టడం ద్వారా, పుస్తకాలు ఇవ్వడం ద్వారా మంచి మంచి నిష్ణాతులైనటువంటి లెక్చర్స్తో చేసి పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ 100కి 100% తీసుకురాగలిగాయి. చాలా సాటిస్ఫై అయ్యాను. నా స్టూడెంట్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కాలేజీలు చదువుతున్నారు. ఆ డిప్లొమా అయిన తర్వాత, బీటెక్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా సుదీర్ రాష్ట్రాలకు వెళ్ళారు. ఇప్పుడేమో అనేక మంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఫారిన్ కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేంటంటే పేపర్లో ఇటీవల ఒక ఎస్ఐ కానిస్టేబుల్స్ పోస్టింగ్స్కి ప్రభుత్వం వరకు ప్రకటన విడుదలైన తర్వాత నేను నా గ్రూపుల ద్వారా అందరికీ తెలియపరుస్తూ ఉంటాను. డైలీ మీరు ఇచ్చేటువంటి వార్తలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను 16 సంవత్సరాల నుంచి రోజు కోయిడిగా 4-5 పేపర్లు చదివి అవన్నీ కూడా తెల్లారి ఎడ్యుకేషన్ వార్తగా పంపిస్తూ ఉండే అలవాటు ఉన్నారు. నా మిత్రులు నన్న ఒకరోజు నా దగ్గరికి వచ్చి, శ్రీనివాసరావు గారు, బోయినవారి పాలు, ఈయన ఎంఎన్సీ అనేటువంటి అకాడమీ ఉంది ఇక్కడ, ఇక్కడే మన వాసవి మార్కెట్ ఎదురుగా వైశా బ్యాంకింగ్ బ్యాక్ సైడ్ వచ్చి, సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, మీరు అప్లై చేయండి, ప్రభుత్వం తరఫున మీకు అవకాశం ఇస్తారు, మైనారిటీలకి, క్రిస్టియన్ మైనారిటీలకి తప్పనిసరిగా ప్రభుత్వం కనుక ఒక కోచింగ్ సెంటర్ ఇస్తుంది అని నన్ను అడ్వైజ్ చేస్తే నేను అప్లై చేస్తాను. నాకు అప్లై చేసిన వెంటనే నాకు అలర్ట్ చేసి ఆ డీడీ నాతో మాట్లాడి నాకు ఈ కోచింగ్ సెంటర్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇస్తే వాళ్ళందరికీ ఇక ప్రభుత్వం వాళ్ళ తరఫున అయ్యేటువంటి ఖర్చు 10,000 రూపాయలు పెట్టుకుంటుంది. ఎట్టి పుస్తకాలకు కానీ ఫ్యాకల్టీకి కానీ, వాళ్ళు పెట్టమనేటువంటి ఫ్యాకల్టీ అయితే 4-5 వేలకు వస్తుంది. నేను 10-15 వేల రూపాయల ఫ్యాకల్టీ, మంచి నిష్ణాతులైనటువంటి దూరం ప్రాంతంలో ఉన్నటువంటి లెక్చరర్స్, వీళ్ళందరికీ తెలుసు, ఈయన చిత్తూరు దాకా వెళ్ళి వస్తుంటాడు ఫ్యాకల్టీ మెంబర్గా. అందువల్ల నేను ఈయన్ని సంప్రదించి మంచి ఫ్యాకల్టీ వాళ్ళు ఈ సబ్జెక్టులు ఏవేవి ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్స్ ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎస్ఐ కానిస్టేబుల్
ఇంకా ఎన్ని పేపర్లు ఉంటాయి. కనుక వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ జీతాలు ఇచ్చి మనం తీసుకొచ్చి చేయించుదాం ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని దాంతోపాటు వన్ బై నిన్న స్కూలింగ్ ఇవ్వటం అట్లానే యార్డ్ ఇవ్వటం చేశారు. మళ్ళీ ఇవాళ మీ ద్వారా అయితేనే పేద ప్రజలందరికీ ఏదో రూపేణా పేపర్ ఏదో ఒకటి చదువుతూ ఉంటారు కాబట్టి ఆ పేపర్లో ఈ ప్రకటన వచ్చిందనుకో ఆల్రెడీ మా సంస్థ గురించి తెలుసు. ఎందుకంటే ఈ చీరాల్లో దాదాపుగా 6,000 కుటుంబాల్లో నా పేరు తెలుసు, మా ఆర్గనైజేషన్ గురించి తెలుసు. కానీ పలానా వాళ్ళు పెట్టారనగానే నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటర్ చదివారు, డిగ్రీ పూర్తయ్యారు, ఒక ఇంజనీరింగ్కి వెళ్ళకపోతే వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ కోసం బీసీ మైనార్టీ ముస్లింలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉచిత ప్రాజెక్ట్ ఒకటి రిలీజ్ చేసింది. దానికి మన మెసో ఆర్గనైజేషన్కి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చీరాల, బాపట్ల పరిసర ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వారి యొక్క కళని నిజం చేయడానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అత్యంత అనుభవజ్ఞమైన అధ్యాపకులచే నడపడుతున్న సంస్థ అయినటువంటి ఎన్ఎంసీ అకాడమీ వారి ద్వారా మీకు ఈ కోచింగ్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలతో బయటకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్రస్.